గాయస్ ఏంటంటే ఛానల్ అయితే ఇన్యాక్టివ్ గా ఉంది చాలా రోజుల నుంచి. వీడియోస్ పెట్టమని చెప్పేసి నేను ఎప్పుడైనా ఏదైనా వీడియో పెట్టినా లేకుంటే ఏదైనా షార్ట్స్ వీడియో పెట్టినా గానీ ఇలా కామెంట్స్ చేస్తా ఉన్నారు కదా, సో మళ్ళా బ్యాక్ రావచ్చు కదా, వీడియోస్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు నా సిచ్యుయేషన్ అంటే నా సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, ప్రస్తుతానికి ఇది చేయాలని నాకు కూడా ఉంది, బట్ ఎలా ఉందంటే కొంచెం ఇంట్లో జాబ్ చేయి అంటున్నారు కాబట్టి నేను కూడా ఇంకా దీన్ని కొంచెం ఆపేశాను అప్పటి నుంచి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ ఖాళీగా ఉండడం ఎందుకు, సో నాని నాది ఫేస్బుక్ లో లైవ్ చేస్తా ఉన్నాడు కదా మొన్నటి దాకా, సో అలాగే నా యూట్యూబ్ కూడా నేను వీడియోస్ పెడతా ఉంటాను, ఇద్దరం కలిసి చేద్దాము, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి లైవ్ లో ఆడన్నా సరిపోతుంది అని చెప్పి చెప్తే ఓకే అలాగే అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే నాని అంటే ఎవరు అనుకునేటోళ్ళు, మళ్ళా నాది అకౌంట్ తీసుకున్నాడు కదా అతనే, అదే ఇప్పుడు ఏవిడే నా అకౌంట్ ఉంది కదా ఆ అకౌంట్ తీసుకున్నాడు కదా అతనే నాని అంటే. అండ్ అలాగే నా ఫేస్బుక్ లో లైవ్ చేసుకుంటా అంటే ఇచ్చానమాట, సో ఇంట్రెస్ట్ ఉంది కదా సో ఎలాగైనా చేసుకుంటాడని చెప్పేసి ఇచ్చాను. అండ్ అలాగే యూట్యూబ్ కూడా అడిగాడు, అడిగితే నీ బదులు నేను పెడతాను, నువ్వు అప్పుడప్పుడు లైవ్ కి వచ్చి ఇద్దరం ఆడుతుంటే సరిపోతుంది కదా అని చెప్పి చెప్పాడు. సో అందుకని చెప్పేసి సరే ఖాళీగా ఉండడం ఎందుకు, అబ్బాయికి ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి చేసుకోమని చెప్పి నేను ఛానల్ ఫేస్బుక్ రెండు ఇచ్చేసాను అనమాట ఇప్పుడు. సో రెండు అయితే ప్రస్తుతానికి అతను రన్ చేస్తున్నాడు, సో అతనితో పాటు నేను కూడా ఉన్నాను, ఇద్దరం లైక్ ఒక పార్ట్నర్స్ అనుకోండి లేకుంటే బ్రదర్స్ అనుకోండి ఏదైనా అనుకోండి, బట్ ఇద్దరం కలిసి రన్ చేస్తున్నట్టే నాకు సిచ్యువేషన్ కుదరక నేను చేయలేకపోతున్నాను అంతే. అందుకని చెప్పేసి ఖాళీగా ఉంచడం ఎందుకు, సో ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఈ అబ్బాయికి ఇచ్చాను. ఎందుకంటే నా అకౌంట్ నాకు కొంచెం